హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన జుట్టుకు సంబంధించిన చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. మనలో చాలామందికి వయసు మీద పడకుండానే జుట్టు తెల్లబడటం, రాలిపోవటం, చిట్లిపోవటం మరియు పలచగా మారటం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారండి. ఈ సమస్యలకన్నిటికీ చెక్ పెట్టే అద్భుతమైన హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చానండి. మరింకెందుకు ఆలస్యం? ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం అవిసె గింజలండి. అవిసె గింజలు చాలా ఈజీగా మనకు మార్కెట్లోనూ పచారీ షాపుల్లో దొరుకుతాయండి. ఆన్లైన్ మార్కెట్లో కూడా ఇవి మనకి చాలా ఈజీగా లభ్యమవుతాయి. అవిసె గింజల్లో అమైనో ఆమ్లాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయండి. అవిసె గింజల్లో ఉండే పోషకాలు జుట్టు తెల్లబడే సమస్య, జుట్టు రాలిపోయే సమస్య లేదా చివర్లు చిట్లిపోవటం, పలచబడిపోవటం ఇలాంటి సమస్యలకన్నిటికీ చెక్ పెట్టే అద్భుతమైన పోషకాలను కలిగి ఉందండి. మరిగ్గింది కాలుష్యం, ఈ అవిసె గింజలతో ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తలకు అప్లై చేసుకోవటం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందొచ్చు ఒకసారి చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. ఇందులో ఒక కప్పున్నర వాటర్ను వేసుకోవాలండి. ఈ వాటర్లో మనం సిద్ధం చేసి పెట్టుకున్న అవిసె గింజల్ని ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి సన్నని సెగపై వేడి చేయాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం గమనించినట్లయితే కొంచెం చిక్కటి నూనె లాంటి పదార్థం మనకు వస్తూ ఉంటుందండి. మీరు గమనించవచ్చు, కొంచెం చిక్కగా నూనె లాంటి పదార్థం ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా తీసుకున్న వాటర్ చిక్కబడుతూ ఒక నూనె లాంటి పదార్థాన్ని స్రవిస్తూ ఉంటుందండి. ఈ అవిసె గింజల్లోంచి కొన్ని ఆయిల్స్ రిలీజ్ అవుతాయండి ఇలా ఉడకబెట్టడం వల్ల. ఇలా మీరు గమనించినట్లయితే కొంచెం జిడ్డు జిడ్డుగా నూనె జిడ్డుగా మారుతూ ఉంటుందండి. ఇలా ఆయిల్గా ఫామ్ అయిన తర్వాత మీరు స్టవ్ను ఆపేసుకోండి. తర్వాత దీనిని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిందండి. మీరు గమనించినట్లయితే ఇలా జిగురు లాంటి ఒక రకమైన ఇది తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వడగట్టుకోవాలండి. దీనికోసం ఒక బౌల్ని తీసుకోండి. దీనిపై ఒక పలుచటి గుడ్డని వేసుకోండి. ఇందులో మనం అవిసె గింజలను వేసుకుని వేడి చేసిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకోండి. చూడటానికి ఇలా చిక్కగా, మీరు ఎగ్ని బద్దలు కొడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా ఒక రకమైన జెల్లను కలిగి ఉంటుంది అవిసె గింజలు. ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక పలుచని గుడ్డ సహాయంతో వడగట్టుకోవాలండి. మీరు గమనిస్తే ఇలా ఒక జెల్ వంటి పదార్థం వస్తుందండి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఒకసారి ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరచుకోవచ్చు అండి. సుమారు ఒక నెల పాటు ఈ మిశ్రమం ఉపయోగపడుతుంది. ఇలా జెల్ వంటి పదార్థాన్ని పలచటి బట్ట సహాయంతో వడగట్టుకోవాలండి. ఈ మిశ్రమం చూడటానికి ఇలా జెల్ రూపంలో ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కొబ్బరి నూనె కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. అవిసె గింజలు, వీటినే ఫ్లక్స్ సీడ్స్ అని పిలుస్తారండి. చాలా ఈజీగా మనకి మార్కెట్లో దొరుకుతాయి. వీటిని మామూలుగా తినడానికి కూడా ఉపయోగిస్తారండి. వీటిల్లో జుట్టు పోషణకు ఉపయోగపడే అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయండి. ఇలా మీరు ఏదైతే ఎగ్ని కలుపుతారో అదే తరహాలో దీన్ని కూడా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిందండి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవడం ద్వారా ఒత్తైన, అందమైన మరియు దృఢమైన, కాంతివంతమైన జుట్టును పొందొచ్చు ఒకసారి చూద్దామండి. ఈ మిశ్రమాన్ని మీరు తలస్నానం చేసే ఒక అరగంట ముందు కుదుళ్లకు బాగా పట్టించండి. కుదుళ్లకు పట్టించడంతో పాటు జుట్టు అంతా బాగా పట్టించండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్లకు, జుట్టుకు పట్టించడంతో పాటు ఒక 5 నుండి 15 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయటం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి. అలాగే అవిసె గింజలు మరియు కొబ్బరి నూనెలో ఉండే గుణాలు మీ వెంట్రుకల కుదులను బలోపేతం చేస్తాయండి. ఈ అవిసె గింజల్లో ఉండే లక్షణాలు
వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులను బాగా పెంపొందిస్తాయండి. అలాగే చుండ్రు వంటి సమస్యలకు కూడా ఒక మంచి పరిష్కారం లభిస్తుందండి. వారంలో 2 లేదా 3 రోజులు క్రమం తప్పకుండా తలస్నానం చేసే ఒక అరగంట ముందు దీన్ని అప్లై చేయండి. తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత శుభ్రంగా ఏదైనా ఆర్గానిక్ షాంపూను వాడి తలస్నానం చేయండి. ఇలా వారంలో 2 లేదా 3 రోజులు ఒక నెలపాటు చేయటం వల్ల జుట్టు రాలటం, జుట్లు చెట్లటం, లేదా జుట్లు పలచబడిపోవటం, లేదా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం, ఇలాంటి సమస్యలకన్నిటికీ ఒక చక్కని పరిష్కారం పొందుతారండి. దీనిని క్రమం తప్పకుండా ఒక నెలపాటు తీసుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన, దృఢమైన జుట్టును తిరిగి పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.